తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా ఆయన చేపట్టిన 13 రోజుల దీక్ష ముగిసింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన పద్మనాభనికి కిర్లంపూడిలో కాపు నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కాపు సంఘాల జేఏసీలో ఐక్యత కోసం పనిచేస్తానన్నారు ముద్రగడ. 13 రోజుల పోరాటం ముగిసింది. ముద్రగడ పద్మనాభం ఆయన భార్య పద్మావతి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత ఉద్వేగానికి లోనయ్యారు. తన వల్ల ఎంతో మంది బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఇన్ని రోజులు తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. పోరాడే శక్తి కోల్పోయినా ఉద్యమం నుంచి పక్కకు పోనండి, కొంచెం ఊపిరి ఉంది, ఆ ఊపిరి జాతి కోసం, నన్ను నమ్ముకున్న ఇతర కులాల పేదవారి కోసం వినియోగిస్తానండి. ఇంత అవమానం జరిగిందని చెప్పేసి వెనక్కి పోవడం జరగదు. ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేయడం ఉంది, కానీ ఒంట్లో రక్తమత లేదు, నీళ్ళే ఉన్నాయండి, పోషణ లేదు, పట్టుదల లేదు, ఏమీ లేదు. ఈ జేఏసీని ముందు పెట్టుకొని వారి వెనకాల నేను నడవాలని, ఈ ఉద్యమం వదలకూడదని, ఈ రిజర్వేషను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని మా యొక్క పోరాటం. దీక్ష సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, పోలీసులు తన కుమారుని కొట్టారని బాధపడ్డారు. భార్య కోడల్ని దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎవరిపై తనకు కోపం లేదన్నారు.